పెద్ద పెద్ద మాటలు మాట్లాడున్నారు కేసీఆర్ అధ్యయుడు, నేను ఇచ్చేస్తా కేసీఆర్ అధ్యయులే నేను ఇచ్చేస్తా అని చెప్పినాడు. ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఈ రోజు రైతులని నట్టేట ముంచి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్న కూడా గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చున్నది. రుణమాఫీ చేసిన అని మాట్లాడుతున్నారు కదా, అవన్నీ కేటీఆర్ గారు చెప్తారు. ఒక్క రంగారెడ్డి జిల్లాదే చెప్తాను, 2,80,000 మంది అప్పులు తీసుకున్నారు. కానీ వాళ్ళు మాఫీ చేసింది ఎంత తెలుసా, 75,000 మందికి. ఒక్క 75,000 మందికి మాఫీ అయ్యిందంటున్నారు. ఇంకా మూడో విడత కూడా పడలేదు కానీ చూపిస్తున్నారు. ఓకే, బ్యాంకులో పోతే అది కూడా చూపిస్తలేరు, పడింది అంటున్నారు. అప్లికేషన్లు ఇవ్వండి అంటున్నారు. రైతు ఎక్కడ పోవాలని అర్థం కాదు. అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర పోమంటున్నారు, బ్యాంకుల దగ్గర పోమంటున్నారు. ఇంతకు ముందు ఎప్పుడన్నా కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ చేసిండు కదా, ఒక్క దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నామా, ఒక్కరి దగ్గరికైనా పోయినామా, ఒక్కరికైనా దండం పెట్టినామా? బ్యాంకులలేసి రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు ఇక్కడ తను ఈరోజు చేయనికి చేతగాక అప్లికేషన్లు పెట్టుండి ఆఫీసర్ల చుట్టూ తిరుగుండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడ చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈరోజు మా జర్నలిస్ట్ సోదరులు ఇక్కడే ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఊరికి ఒక ఇద్దరు లేడీ జర్నలిస్టులు పోయి ఉన్నారు. ఏమని అంటే మొత్తం మాఫీ అయిందంటున్నావు కదా, మరి నీ ఊళ్ళోనే అయిందా లేదా సుశుద్ధమైన ఊరికి పోయిండ్రు. ఇద్దరు ఆడబిడ్డలు పోయిండ్రు కెమెరాలు తీసుకొని. ఊళ్ళో అందరు చెప్తున్నారంట, బిడ్డ నాకు కాలేదు నాకు కాలేదు నాకు కాలేదు అని చెప్తా ఉంటే ఊర్లో ఉన్న కొంతమంది వచ్చి ఒక 50-60 మంది మగవాళ్ళు వచ్చి అసభ్యంగా ఆ మహిళా జర్నలిస్ట్ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ముందు ఆ దాడిని ఖండిద్దాం. నీ ఇంటి ముందు నువ్వు పుట్టిన నీ ఊళ్ళరా, నువ్వు పుట్టిన నీ ఇంటి ముందు ఇద్దరు లేడీ జర్నలిస్ట్ మీద దాడి జరుగుతా ఉంటే కావాలని ఈరోజు వాళ్ళను ఎంత అసభ్యంగా తిట్టుకుంటూ నువ్వెందు మీరెందుకు వచ్చింది ఇక్కడికని వెనకనేమో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ బిడ్డలు ఏమన్నారు, మన కోసం వచ్చిండ్రు మన కోసం అడుగుతున్నారు కదా అంటే ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తున్నారు. నిజంగానే అందరికి రుణమాఫీ చేసి ఉంటే రేవంత్ రెడ్డికి భయం ఎందుకు అని అడుగుతున్నా. ఎవరు పోతే భయం ఎందుకు, ఎవరు అడిగితే భయం ఎందుకు? కానీ ఈ రోజు రైతు రుణమాఫీ కాలేదు. ఇదే కాదు, ఒకటి అర్థమైతుంది ఏంటంటే ఎవరైనా గట్టిగా అడిగితే, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, నోరిప్పితే కేసీఆర్ గారి మాట లేకుండా రానే రాదు ఈయనకు. కేసీఆర్ గారిని తిట్టకుండా పొద్దే కడవదు. కేసీఆర్ గారి తండ్రి లాంటోడు ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు 8 నెలల్లో మనం చూస్తున్నాం. ఏమడుగుతున్నారు కేసీఆర్ గారు, బాగా పాలన చేయి, ప్రజలకు మంచి పాలన అందించు, నాకన్నా బాగా చేస్తానో కదా నువ్వు కూడా చేయన్నారు. దానికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న మాటలు మీరందరు వింటూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ లో పెట్టమని కేసీఆర్ గారు మన పార్టీ తరఫున అడిగితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు విన్నారు కదా, మాట్లాడిన మాటలేనవి, మాట్లాడొచ్చా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు నిశానా జడిపేస్తాడు కదా, కేసీఆర్ ని తిట్టుకుంటా పోతే ఆ నిశానా జడిపోతుంది అనుకుంటున్నట్టున్నాడు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం, తెలంగాణ అనే వర్డ్ ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఉంటుంది. తెలంగాణ అనే పదం ఉచ్చరిస్తున్నప్పుడే పక్కన కేసీఆర్ గారు కనిపిస్తుంటాడు. ఈరోజు అంతేందుకు, మన ఊళ్ళల్లో మిషన్ పక్కన నీళ్లు తాగుతున్నాం కదా, హైదరాబాద్ లో ఏ నీళ్లు తాగుతున్నామో గీడ చెవేళ్లలో కూడా ప్రతి ఊళ్ళో నీళ్లు తాగుతున్నాం. ఆ నీళ్ళలో ఎవరు కనిపిస్తారు, 100% కేసీఆర్ కనిపిస్తాడు. ఊళ్ళల్లో మనం పోతున్నాం, ఊళ్ళో ఎంటర్ కాగానే చెట్లు పెట్టించండి కేసీఆర్ గారు. ఎవరైనా అడిగినమా, ఇక్కడ పక్కన అక్కడ పక్కన రోడ్డు సల్లగా పెట్టినాడు, ఎవరు కనిపిస్తారు ఆ చెట్టు నీడల. ఈరోజు రైతన్నకి ఈరోజు వర్షం చినుకులు పడుతున్నాయంటే రైతుకి ఎవరు గుర్తుకొస్తున్నారు తెలుసా, కేసీఆర్. ఎందుకంటే అంటే చినుకులు పడుతుండగానే ఈ అకౌంట్లలో డబ్బులు పడుతుండే. ఎక్కడైనా మీ ఇంట్లో ఏం చెప్తుండే మీరు, ఫోన్ల టింగ్ టింగ్ అనగానే ఇంట్లో ఏం చెప్తుండ్రీ మా మర్దర్లకో మా అమ్మలకో, ఇగో కేసీఆర్ పైసలు పడ్డాయే పోయి రేపు బ్యాంక్ లో తెచ్చుకుంటాం అంటుంది అంటుండే అనుకున్రా. ఇప్పుడు ఆ టింగు టింగులు లేనే లేవు ఫోన్ల, బ్యాంకులకు వెళ్ళొచ్చే టింగు టింగులు లేవు, ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చే టింగు టింగులు ఉన్నాయి. అప్పు చేసినాడు అడుగుతున్నా, అప్పు ఇచ్చినాడు అడుగుతున్నాడు, జల్ది కట్టు జల్ది కట్ట అని. ఇక అర్థడిగా రేవంత్ రెడ్డి ఇస్తాడుగా అర్థమిగా అర్థమని చూస్తున్నారు కానీ మొత్తానికి మోసం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎన్నికలు అప్పుడు ఏ హామీ అయితే ఇచ్చినావో
ఒకసారి కాదు, నేను అనుకుంటాను వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప మహిమగలడు కదా, తప్పించుకున్నాడు ఆయన ఒట్లు పెట్టకుండా, ఇక్కడ నుండే పోయాడు కానీ తప్పించుకున్నాడు. బాబాయ్ నువ్వు నా దగ్గరికి రాకు, నా మీద ఓట్ వేయక నాయనా, నా దగ్గర చాలా మంది పేదలు వచ్చి ఇండే మీటింగులు పెట్టుకుంటారు, వాళ్ళకి మంచి చేయాలంటేనే నా దగ్గరికి రా. నిజంగానే కదా, ఎక్కడెక్కడ పోయి ఒట్లు పెట్టుకుని కానీ దేవుడు రానియలే, పక్కకెళ్ళి పోతుంటే కూడా. కాబట్టి ఈరోజు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు, మోసం చేసిండు అనేది వాస్తవమా కాదు ఒక్కసారి ఆలోచించండి. December 9 అంటే తొమ్మిది అయ్యి అన్ని అయ్యి ఆఖరి కూడా అన్ని వేసిన అని చెప్పి ఎంత వేసిండు ఎంత ఇచ్చిండు అనేది మన కేటీఆర్ గారు చెప్తారు మీకు అందరికి. కానీ మనం అందరం కూడా గ్రామాలలో మనం ఇంకొక పని చేద్దాం. ఈ రోజు ఇద్దరు జర్నలిస్టులు పోతే నీకు తట్టుకోలేక వాళ్ళని కొట్టిపించినావు కదా మహిళా జర్నలిస్టులు అని. ఈ రోజు మన బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త ఊర్లో ఉన్న వాళ్ళు మన బాధ్యత అనుకొని మన ఊళ్ళల్లో ఏ రైతుకు రుణమాఫీ కాలేదని లిస్ట్ కలెక్ట్ చేద్దాం, అప్లికేషన్ ఇద్దాం, తీసుకపోయిన మోహన కొడుతాం ఇంకొక ఇలా కాలేదని చేయమని అడుగుదాం. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి పోతుంటాడు కదా, చెవెళ్ళ మీదకి వెళ్ళి ఆ గుట్టకాడ పెడతాం అడ వచ్చి తీసుకుపో నేను అప్లికేషన్లు, ఇది ఇంద్రారెడ్డి విక్రమ్ కాడ పెట్టినాం కుప్ప, తీసుకొని పోయి మళ్ళీ మాఫీ చేయని చెప్పుదాం. కాబట్టి అది చేద్దాం ఇప్పుడు వారం 10 రోజులలో. మీకు అందరు కూడా ఇప్పుడు రాడు, ఇక మనం కుప్ప పెట్టుకొని కూర్చుంటామని ఇప్పుడు రాడు, ఇట్లా వెళ్ళి ఓడనుకుంటే. ఎందుకంటే అయ్యా సబితక్క చెప్పిందాడు ఇంద్రన్న విగ్రహం కడ పెడతాను, అది కుప్ప గిట్టు ఉందా చూడండి, లేకపోతే నస్తా లేకపోతే రానట్లకెళ్ళి అట్లకెళ్ళి పోతా అంటాడే మళ్ళీ చూడండి. కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఆషామాషి కాదు, ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు బిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టదు, రైతన్న వదిలిపెట్టడని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు రైతన్నల కుటుంబాలకి అండగా ఉండాల్సిన మనం అందరం కూడా రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే. రైతు బంద్ ఎగర కొట్టేసి రుణమాఫీ అన్నది ఎగర కొట్టేసిండు, రైతు బంద్ దీనికి కమిటీ వేయాలంట, రుణమాఫీ అనికి కూడా కమిటీలు వేస్తాడంట, ప్రతిదానికి కమిటీ 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 అని కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి పాలన చూసినాము మరొకసారి, నిజంగానే అవినాష్ చెప్పినట్టు ఇప్పుడు మాట్లాడుతూ ప్రతి ఊర్లో పోతే అయ్యో కేసీఆర్ ను ఓడగొట్టుకుంటున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే గిట్ల అవుతుంది అనుకోలేము, ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు అని అడుగుతున్నారు, మనకన్నా ఎక్కువ జనాలు అడుగుతున్నారు ఎప్పుడు దించేద్దాం ఎప్పుడు వస్తుంది, గిట్ల వస్తుంది అనుకోలేదు, ఏదో అన్నాడు కదా చేస్తాడు అనుకున్నాం, గిట్ల చేస్తాడా, గిట్ల తీడతాడా, గిట్ల మాట్లాడతాడా, అసలు ఈయన ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్న విషయాన్ని ప్రతి గ్రామంలో కూడా చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని, ఒక రైతు రుణమాఫే కాదు ఇక్కడ కూడా ఒక డిక్లరేషన్ పెట్టినాడు ఆ రోజు వచ్చి మన చెవెళ్ళలో కూడా, వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా వెంటాడి వెంటాడి ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా రైతన్నలందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మహమూద్ భాయ్ గారు ఒక్క నిమిషం మాట్లాడతాం. ఈరోజు రైతు మీద